హాయ్ ఫ్రెండ్స్, అతని పేరు శివ. ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు. అందుకోసం శివ 1 ఇయర్ నుంచి తాను పనిచేస్తున్న ఐటీ జాబ్ను వదిలేసి 1 ఇయర్ వరకు అన్నీ పక్కన పెట్టి హానెస్ట్గా చదవాలని డిసైడ్ అయ్యాడు. అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా బాగా లేకపోయినప్పటికీ అతని పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేశారు. సో శివ ఎలాగైనా 1 ఇయర్ బాగా చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ పాస్ అవ్వాలనుకున్నాడు. శివకి కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తాను ఐఏఎస్ అవుతానని చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత కొద్ది కొద్దిగా శివ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. 20 మినిట్స్ కూడా కంటిన్యూగా చదవలేకపోతున్నాడు. ఎందుకంటే అతను ఫ్రెండ్స్తో ఫోన్ కాల్స్ మాట్లాడడం, ఈమెయిల్స్, చాటింగ్, యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్కి అలవాటు పడ్డాడు. ఇలా చాలా రోజుల తర్వాత అతను బాధపడడం మొదలుపెట్టాడు. నాకేమైంది, నేనెందుకు ఇలా చేస్తున్నాను, నేను యూపీఎస్సీలో పాస్ అవ్వడం చాలా కష్టం, ఇలాంటి నెగిటివ్ థింకింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు శివ తన క్లోజ్ ఫ్రెండ్ని కలిశాడు. ప్రతిరోజు కన్సిస్టెంట్లీగా ఎలా చదవాలనే దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వెంటనే తన ఫ్రెండ్ డీప్ వర్క్ అనే పుస్తకాన్నిచ్చి ఇలా అన్నాడు, ఈ డీప్ వర్క్ పుస్తకంలోని రహస్యాలను ఫాలో అయితే ఇతరుల కన్నా 10 రెట్లు వేగంగా చదవగలుగుతామని చెప్పాడు. శివ ఆ రాత్రి డీప్ వర్క్ అనే పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఆ బుక్ యొక్క రచయిత కాల్ న్యూపోర్ట్ 5 గోల్డెన్ సీక్రెట్స్ ని చెప్పాడు. ఆ గోల్డెన్ వర్డ్స్ అతని లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఆ గోల్డెన్ వర్డ్స్లో 1, ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత శివ ఆ రోజు తాను చెయ్యవలసిన ఇంపార్టెంట్ పనులన్నిటినీ లీస్ట్గా రాశాడు. అంటే తాను చదవాల్సిన సబ్జెక్ట్స్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్ వివరాలన్నిటినీ లీస్టులో రాసుకున్నాడు. 2, అతను అనుకున్న పనిని పూర్తి చేయడానికి ఒక టైంని సెట్ చేసుకున్నాడు. అంటే ఒక టైం టేబుల్. అంతేకాదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. 3, అతను చదువుకోవడానికి ముందు తర్వాత అన్నీ డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టేశాడు. అంటే తన ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్కు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. అతను చదువుకునే సమయంలో ఇబ్బంది పెట్టకూడదని తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాడు. 4, అతను చివరి వరకు కాన్సన్ట్రేషన్తో చదవడానికి ప్రయత్నించాడు. అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు మానుకొని పూర్తి కాన్సన్ట్రేషన్తో చదువుకున్నాడు. అందువలన అతను చదవాలనుకున్న సబ్జెక్ట్స్ని కంప్లీట్ చెయ్యగలిగాడు. 5, తన స్టడీ సెషన్ ముగిశాక ఆ రోజు ఉదయం శివ ప్లాన్ చేసిన అన్ని సబ్జెక్టు కంప్లీట్ చేశానా లేదా అని చెక్ చేసుకున్నాడు. రిలాక్స్ అవ్వడానికి కూడా కొంత సమయం తీసుకున్నాడు. శివ ప్రతిరోజు ఇదే ప్లానింగ్ని రిపీటెడ్గా చేస్తూనే ఉన్నాడు. అతని స్టడీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. డిస్ట్రాక్షన్స్, అనవసరమైన నెగిటివ్ ఆలోచనలన్నీ కొద్ది కొద్దిగా ఆగిపోయాయి. ప్రతిరోజు పూర్తి కాన్సన్ట్రేషన్తో కన్సిస్టెంట్లీగా చదువుకోవడంతో ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాడు. శివ ఫ్రెండ్ డీప్ వర్క్ పుస్తకం గురించి చెప్పగానే అతనికి ముందు నమ్మకం లేదు. కానీ చివరికి ఆ పుస్తకం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఫ్రెండ్స్, ఈ గోల్డెన్ సీక్రెట్స్ను 21 డేస్ ఫాలో అవ్వండి. మరియు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని స్టడీ టిప్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.